వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ స్పిరిచువలిస్ట్ నరసింహారావు గారు ఉన్నారు. చాలా మంది నాకు చెప్పడం జరిగిందండి, నరసింహారావు గారు ఆస్ట్రాలజీని కమర్షియల్ పరంగా కాకుండా లోక కళ్యాణం కోసం ఎక్కువగా చూస్తారు అని. అయితే దుర్గా సప్తశతి సాధన ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్, అండ్ అది చేయటం కూడా ప్రపంచానికి అండ్ పర్సనల్ గా మనకు కూడా ఉపయోగం కలుగుతుంది అన్న దృక్పథంతో లక్ష చండి యాగాన్ని మెంఫిస్ అనే పట్టణంలో చేయడం జరుగుతుంది. అయితే దుర్గా సప్తశతి సాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకంత విశిష్టత, ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఈ రోజు మనం నరసింహారావు గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, పురుషోత్తం గారు త్రూ ఐస్త్రీ ఫౌండేషన్ అండ్ వెలకపూడి ప్రకాష్ గారి సారథ్యంలో సహాయ సహకారాలతో లక్ష చండి యాగానికి అయితే అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న ఉద్దేశంతో పిలుపునివ్వటం జరిగింది. మీరు కూడా ఒక వీడియో చేయటం జరిగింది, దాని మీద దుర్గా సప్తశతి సాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ ఈ లక్ష చండి యాగం అనేది చేస్తే ఎవరెవరికి అసలు ఏ విధంగా ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మనకి కొంతకాలంగా ప్రపంచంలో కొంచెం పరిస్థితులు అలకల్లోలంగా ఉన్నాయి. ఈ వైరస్ వచ్చి 19 అని చెప్పి చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్రపంచం మొత్తం, భారతదేశంలోనే కాకుండా అమెరికాలోను, ప్రపంచం మొత్తంలో చాలా మంది సఫర్ అవుతున్నారు ప్రస్తుతం. కొంత కొన్నేళ్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ దశాబ్దం చాలా అన్స్టేబుల్గా ఉంటుంది ప్రపంచానికి. చాలా రకరకాల విచిత్రమైన సంఘటనలు జరగటం, అది 2019 జూన్ నుంచి మొదలుపెట్టి 2034 దాకా ఈ సుమారుగా 15 పీరియడ్ చాలా ప్రాబ్లమాటిక్ ప్రపంచానికి. కానీ ఎప్పటి నుంచో 2000 నుంచే అనుకోవడం జరిగింది జ్యోతిషపరంగా. ఈ సమయంలో రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాటి మూలంగా ఎకానమీలు దెబ్బతిని, ఎకానమీ దెబ్బతింటం వల్ల దేశాల మధ్య క్లాషెస్ వచ్చి యుద్ధాలు అలాంటివి, ఆ రకరకాల విపరీతమైన పరిణామాలు జరిగే అవకాశం ఉన్న సమయం ఇది. ఈ దశాబ్దం అంతా కూడా అన్స్టేబుల్గా ఉండే అవకాశం ఎక్కువ. మనం ఆ పీరియడ్ యొక్క బిగినింగ్లో ఉన్నాం ప్రస్తుతం. జస్ట్ ఒక ఏడాదిన్నర క్రితం మొదలైంది ఆ పీరియడ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ కరోనా వల్ల చాలా పరిస్థితులు విషమించాయి చాలా చోట్ల, అలాగే ఎకానమీ కూడా చాలా దెబ్బతింటోంది. అంతా బిజినెస్ అంతా స్తంభించిపోయి ఎకానమీ దెబ్బతిని ప్రస్తుతం ఎలాగో అలా ఎకానమీని నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతకాలం తర్వాత కొత్త ఈక్విలిబ్రియం వచ్చాక అది పూర్వం ఉన్న ఈక్విలిబ్రియం లాగా ఉండే అవకాశం తక్కువ. దానివల్ల దేశాల మధ్య క్లాషెస్ వచ్చి యుద్ధాలు అవి కూడా రాబోయే సంవత్సరాల్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇంకోటి జ్యోతిషపరంగా చూస్తే, గోచార ప్రకారం చూస్తే రాహు ఈ మధ్య వృషభంలోకి వచ్చాడు, కేతువు వృశ్చికంలోకి. రాహు వృషభంలో ఉన్నప్పుడు కొంచెం యుద్ధ భయాలు అవి ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి ఇలా ఇంతకుముందు 2002 ఆ సమయంలో అయింది, ఆ టైంలోనే అమెరికా ఇరాక్లో యుద్ధానికి వెళ్ళడం ఇది జరిగింది. చూసేందుకు ఈ ఇరాక్లో యుద్ధం చాలా చిన్న యుద్ధంగా అనిపించదు, కానీ దాని వలన ఆ మిడిల్ ఈస్ట్ అంతా డిస్టెబిలైజ్ అయిపోయి ఐసిస్ అది క్రియేట్ అయ్యి దానివల్ల జనాలు యూరప్లోకి వెళ్ళడం జరిగి, యూరప్ డిస్టెబిలైజ్ అయ్యి దానివల్ల యూరప్లో రైట్ వింగ్ ఐడియాలజీ బాగా పెరిగి రకరకాలు ఇదంతా ఏంటంటే ఒకదాని నుంచి ఇంకోటి, ఇంకోదాని నుంచి ఇంకోటి అలా లీడ్ అయ్యి చాలా భయంకరమైన ఇన్స్టెబిలిటీ ఆల్ ట్రిగర్డ్ బై అమెరికా వెళ్ళి ఇరాక్లో యుద్ధం చేయడం వల్ల రకరకాల పరిణామాలు జరిగాయి. ఇప్పటికీ ప్రపంచం దానివల్ల వచ్చిన పరిణామాల్ని ఇంకా ఎదుర్కొంటూనే ఉంది. ఈ విధంగా ఇది 2002 అయింది రాహు వృషభంలో ఉండగా, మళ్ళీ రాహు వృషభంలోకి వచ్చాడు. సో రాబోయే 2-3 మళ్ళీ ఏవో ఇలాంటి విపత్తులు సంభవించి దానివల్ల కొంతకాలం ప్రపంచం డిస్టేబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. సో రాబోయే రెండు మూడేళ్లలో యుద్ధాలకి తర్వాత జరిగే పెద్ద పెద్ద యుద్ధాలకి బీజం పడటం దానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మనం బయట చూస్తుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కరోనా వైరస్, ఇలా రోగాలు, ఈటి బాధలు, వాటి వల్ల ఎకానమీ దెబ్బతింటాం, ఇవి కూడా ఆ పరిస్థితులను సృష్టిస్తాయి. యుద్ధాలకి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టిస్తాయి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో శాంతి ఉండటం కోసం, శాంతి అంటే అందరూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని బేసికలీ నొక్కేసేసి ఉండే శాంతి కాదు, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే వచ్చే శాంతి ఉండాలంటే ప్రపంచంలో సస్టైనబుల్ శాంతి, బేసికలీ సస్టైనబుల్ పీస్ ఉండాలంటే దానికి కాస్త సాధన చేయడానికి ఇది అనుకూలమైన సమయము, సాధన చేయడానికి చాలా అవసరమైన సమయం ఇది. ఇక చండీ దుర్గా సప్తశతి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దేవతలు
మగదేవతలు ఉన్నారు, ఆడదేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, అమ్మవాళ్ళు ఉన్నారు, రకరకాల రూపాలు ఉన్నాయి. కొన్ని సాత్వికమైన సౌమ్యమైన రూపాలు ఉన్నాయి, కొన్ని ఉగ్రమైన రూపాలు ఉన్నాయి, రకరకాల రూపాలు ఉన్నాయి. ఇదే మంచిది, ఇదే ఇది చెడ్డది అని ఏం లేదు. అన్నిటి యొక్క ప్రాముఖ్యత దేనికుండే ప్రాముఖ్యత అనుకుంది. కానీ ఉగ్రదేవతల యొక్క వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక ఉదాహరణ ఇస్తాను, ఒక అనాలజీ ఇస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఒక తల్లో లేదా ఒక గురువో ఒక టీచరో ఉన్నారనుకోండి, పిల్లలు అల్లరి చేస్తుంటే తప్పు నాన్న అల్లరి చేయకురా, చెప్పింది వినరా అని చెప్పే తల్లో గురువో ఉంటే వాళ్ళు ఈవెన్చువల్లీ వింటారు, కానీ చాలా టైం పడుతుంది దానికి. అలా కాకుండా కొట్టేస్తాను నోరు మూయి అనే తల్లి ఉందనుకోండి, చచ్చినట్టు బిక్కుమంటూ పిల్లలు నోరు మూసుకొని చెప్పిన మాట అనే అవకాశం అనుకోండి. సో ఉగ్రదేవతలు ఏంటంటే అలా ఫోర్స్ చేసి వాటి వల్ల రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది, కానీ అన్ప్లెజెంట్గా అనిపిస్తుంది జరిగేటప్పుడు. అదే సౌమ్యదేవతలు ఏంటంటే నెమ్మదిగా మీ పద్ధతిలో మీ ధోరణిలో మీరు వెళ్ళిస్తారు, నెమ్మదిగా ఈవెన్చువల్లీ రిజల్ట్ వస్తుంది, కానీ స్లోగా ఉంటుంది రిజల్ట్. సో కొంతమంది కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మనుషులకి సౌమ్యదేవతలు ఎక్కువ అనుకూలంగా ఉంటారు, కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి ఉగ్రదేవతలు ఎక్కువ ఉపయోగపడతారు. ప్రస్తుతం ప్రపంచం అన్న పరిస్థితిలో అంతా అలకల్లోలం అవుతోంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఈ జరుగుతున్న పాండమిక్ ఏమిటి, జరుగుతున్న ఇన్స్టెబిలిటీ అన్నిటికీ ఒక విధంగా మనం కూడా కారణం. మనం అన్సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ని అడాప్ట్ చేసింది ప్రపంచం అంతా. గత 5-6 దశాబ్దాలుగా వెస్టర్న్ లైఫ్ స్టైల్ని మెటీరియలిజం అంతా భౌతికమైన వాటికి చాలా ప్రాముఖ్యత ఇవ్వటం, అందరూ కాలు మీద కాలేసి కూర్చుని ఎంజాయ్ చేద్దామనే యాటిట్యూడ్, కష్టపడకుండా అంతా ఈజీగా రావాలి అనుకోవటం, స్వార్థం పెరిగిపోయింది ప్రపంచంలో. దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ కాలుష్యం పెరిగిపోయింది. తినే దాంట్లో కాలుష్యం, తాగే దాంట్లో కాలుష్యం, పీల్చే దాంట్లో కాలుష్యం. ఈ లైఫ్ స్టైల్ ఇలాగే కనుక కంటిన్యూ అయితే ఒక 5 దశాబ్దాల తర్వాత ప్రపంచం ఉండదు ఇంకా. ఆ టైపు పరిస్థితికి మనం వచ్చాం. సైంటిస్టులు అదే చెబుతున్నారు. కానీ ఏంటంటే, రాజకీయ నాయకులు ఎప్పుడు ఈ ఎలక్షన్ గెలవడం గురించి చూస్తారు, రాబోయే 5 ఏళ్లలో నేను ఏం చేస్తే జనాలు నాకు ఓటేస్తారని చూస్తారు, కానీ ఏం చేస్తే 50 ఏళ్ల తర్వాత మన మనవాళ్ళు కూడా సుఖంగా బతకగలుగుతారు అని ఆలోచించే తెలివితేటలు కానీ ఆ స్వార్థ రాహిత్యం కానీ ఎవరికి లేవు ఈ రోజుల్లో. సో షాక్ చేస్తే కానీ మనుషుల్ని వాళ్ళ దారి మార్చుకోరు అని చెప్పి ప్రకృతి బేసికల్లీ మనుషుల్ని షాక్ చేసే టైం ఇది. సో ఇలాంటి టైంలో సౌమ్యదేవతల కంటే కూడా ఉగ్రదేవతలు ఎక్కువగా తొందరగా మనకు కావాల్సిన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ. సో దుర్గాసప్తి శక్తి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, శాస్త్రంలో చెబుతారు కలవు చండీ వినాయకవు అని. కలియుగంలో చండీ వినాయకుడు వీరిద్దరూ కూడా వెంటనే ఫలితాలు ఇవ్వగలిగిన దేవతలు. చండీ రాహుకి రాహుని చూపిస్తుంది, వినాయకుడేమో కేతువుని చూపిస్తాడు, పరాశర మహర్షి చెప్పిన దాని ప్రకారం. సో రాహుకేతువులు ఇద్దరు కూడా ప్రాబ్లమాటిక్ గ్రహాలు కాబట్టి కలియుగంలో ఇద్దరిని ప్రముఖంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం పైగా రాహుతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి రాహు వృషభంలోకి వస్తున్నాడు, దానివల్ల యుద్ధ భయాలు అవి ఉంటాయని చెప్పాను కదా. ఇంకో విషయం, వృషభం భారతదేశం యొక్క చక్రంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 15 చక్రం వేస్తే అర్ధరాత్రి చక్రం, అందులో లగ్నం వృషభ లగ్నం. సో మన లగ్నం మీదకి రాహు వస్తున్నాడు. సో ఇలాంటి టైంలో చాలా ఇన్స్టెబిలిటీ ఉండే అవకాశం ఉంది దేశానికి. సో ప్రపంచానికి భారతదేశానికి కూడా రాహు వల్ల భీతి ఉంది కాబట్టి రాహుకు దుర్గా చండీ వారి సాధన చేస్తే ఉపయోగం అని మాస్టర్లు చెప్పారు కాబట్టి దుర్గా సప్తశతి చాలా ఉపయోగిస్తుంది. ఇంకోటి ఏంటంటే, దుర్గా సప్తశతి శాస్త్రంలో వేదంతో తుల్యమైంది అని చెప్పారు. దుర్గా సప్తశతిలో 3 చరిత్రలు ఉంటాయి, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని ఉంటాయి. ఆ ప్రథమ చరిత్రను ఋగ్వేదంతో సమానంగా చెప్పారు, ఋగ్వేదంతో ఈక్వివలెంట్గా. యజుర్వేదంతో సమానంగా చెప్పారు. ఫైనల్ది ఉత్తమ చరిత్రని సామవేదంతో సమానంగా చెప్పారన్నమాట శాస్త్రంలో. అది ఇంకో విషయం ఏంటంటే, వేదం అనగానే అందరూ ఏవో శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు చదివేస్తే మంచి జరుగుతుంది అని అనుకుంటారు, కానీ మన వాటి లిటరల్ మీనింగ్ తీసుకుంటే లిటరల్ మీనింగ్ ఏదో ఇచ్చేయి అది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఉంటుంది, కానీ అన్నీ కూడా మన ఋషులు చెప్పిన శాస్త్రం అంతా కూడా నిగూఢార్థాలు ఉంటాయి అన్నింటిలోనూ. అంటే పై కనిపించే అర్థం ఒకటి, దాని నిజమైన అర్థం ఒకటి. వేదం బేసికల్లీ లోపల మనం చూసుకుని యథా బ్రహ్మాండ తథా పిండ అని చెబుతారు కాబట్టి,
మైక్రోకాజం ఎలాగో మైక్రోకాజం అలాగే బ్రహ్మాండంలో ఏముందో అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. సో ఆ లోపలికి చూసుకుని మనం అంతర్ముఖంగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించేందుకు సెల్ఫ్ రియలైజేషన్, మనం ఆత్మశోధన చేసి ఆత్మని సాధించే ప్రాసెస్ ని డిస్క్రైబ్ చేసేది వేదం. ప్రతి వేదంలో ఉండే ప్రతి రుక్కులోనూ హిడెన్ అర్థాలు ఉంటాయి. ఇన్ జనరల్ ఋగ్వేదం అంటే రుక్ అంటే బేసికలీ ప్రేజ్. సో ఋగ్వేదం భగవంతుడు, మనుషులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ అందరిలో స్పిరిట్ ఒకటే, అందరిలో ఒక ఒక శక్తి ఉంది, ఆ శక్తి అందరినీ కలుపుతోంది, యూనిఫై చేస్తుంది, ఒకే ఒక శక్తి ఉంది అనే దాన్ని రియలైజ్ చేసి దాన్ని ప్రేజ్ చేయటం మీద యొక్క ఫోకస్ ఋగ్వేదం అనమాట. యజుర్వేదం, యజ్ అంటే బేసికల్లీ యజ్ఞం చేయటం అంటే, చాలా మంది యజుర్వేదం సాక్రిఫైసెస్ గురించి ఎలా యజ్ఞాలు చేయాలి ఆ ప్రొసీజర్స్ అది చెబుతుంది అనుకుంటారు, కానీ నిజానికి యజ్ అంటే టు సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే నాట్ ఓన్లీ బయట ఉన్న హోమం అగ్నిలో ఏదో వేయటం అనే కాదు, మనలోనే ఒక అగ్ని ఉంటుంది, ఆ అగ్నిలో అన్ని మనలో ఉన్న వాసనలు, ఇది మంచిది అది చెడు, ఇది కావాలి అది వద్దు అనే ఆ రకరకాల సంస్కారాలు వాసనలు వాటన్నిటినీ ఆ అగ్నిలో దహింపజేసి మనం బేసికల్లీ స్థితప్రజ్ఞతను పొందగలగటం ఎలా అనేది చూపించేది యజుర్వేదం. సమవేదం ఏంటంటే అది సమ అనే వర్డ్ నుంచి వచ్చింది, సమ అంటే ఈక్వల్ అని. సో మంచి చెడు, సంతోషం దుఃఖం, పొగట్ట విమర్శ, అన్ని బేసికల్లీ ఆల్ పోలర్ ఆపోజిట్స్, ఒకదానికొకటి విరుద్ధం అనిపించినవి కూడా ఒకటే, అన్నిట్లో ఉన్న స్పిరిట్ ఒకటే అనేది గ్రహించి ఆ సమతుల్య స్థితి, ఆ ఈక్విలిబ్రియం, ఆ స్థితప్రజ్ఞతని పొందగలగటం అది సామవేదం అనమాట. అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు భగవద్గీతలో, ఆయన మంత్రాల్లో నేను ఓంకారాన్ని, మాసాల్లో నేను మార్గశీర్ష మాసాన్ని ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు నేను వేదాల్లో సామవేదాన్ని అని చెబుతాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే అది దట్ ఈస్ ద అల్టిమేట్, ఆ సామవేదంలో పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియంని సాధించడం. అదేవిధంగా మీరు సప్తశతిని తీసుకుంటే మీకు అది కథల్లాగా అనిపిస్తుంది, మీరు లిటరల్ అర్థం తీసుకుంటే మొదటి చరిత్రలో మధుకైటముని చంపటం, మధ్యమ చరిత్రలో కొంతమంది రాక్షసులను చంపాక ఫైనల్గా మహిషాసురుని సంహరించటం, తర్వాత ఉత్తమ చరిత్రలో ధూమలోచనుడు, ఇలా రకరకాల రక్తబీజుడు, ఇలా వేరే వేరే రాక్షసుల్ని చంపి ఫైనల్గా శుంభుడు నిశుంభుడు అని ఉంటారు అనదమ్ముడు, వాళ్ళని చంపితే వాళ్ళని చంపడంతో బేసికల్లీ రాక్షసులందరినీ చంపడం జరుగుతుంది. సో దాంతో క్లైమాక్స్ అన్నమాట. చూసేందుకు ఏదో కథలు, ఏదో ఒక ఒక చాలా ధైర్యవంతురాలైన ఒక స్త్రీ శక్తి వెళ్ళి రకరకాల రాక్షసుల్ని చంపేసినట్టుగా కనిపిస్తుంది చూసేందుకు, కానీ వాటిలో అగైన్ వేదాలలాగానే ఇందులో కూడా చాలా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ రాక్షసులు మనలో ఉన్న వేరియస్ క్వాలిటీస్, మనలో ఉన్న రకరకాల చెడ్డ గుణాలకి, మనలో ఉన్న వీక్నెసెస్కి, వాటికి వాళ్ళు పర్సనిఫికేషన్స్ అనమాట. మనకి ఉపనిషత్తులు తీసుకున్నా, వేదాలు తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా కూడా ఆ కథలన్నింటిలో వేరే అర్థం ఉంటుంది. ఆ కథలో ఉండే మనుషులు, స్థలాలు, అవన్నీ కూడా దే ఆర్ సింబాలిక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సో ఆ పురాణ కథల్లో జరిగేది మనలోనే ఎప్పుడో ఒకప్పుడు, ప్రతి కథ మనలో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినప్పుడు బేసికల్లీ మనకి ఏం జరుగుతోంది అనే దాన్ని అర్థం చేసుకునేందుకు గాను ఆ క్యారెక్టర్లు, వాటి మీరు పేర్లను సంస్కృతంలో అర్థం చేసుకుంటే దాంట్లో క్లూస్ ఉంటాయి మీకు ఎవరు ఏమిటి అని చెప్పేందుకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధూమలోచనుడు మహిషుడు అని ఉందనుకోండి, ఆ ఫస్ట్ మధుకడుబులు తీసుకోండి. మధుకడుబులు అంటే మధు కీట, వాటి నుంచి వచ్చింది. మధుకీటం అంటే హనీబీ అనమాట. సో హనీబీలాగా మనుషులు ఏదో సాధిద్దాం అని చెప్పి, ఇప్పుడు హనీబీ ఉంది, సిన్సియర్గా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటుంది పుప్పడి, హనీని చేకూర్చుకుంటూ ఉంటుంది, ఫైనల్గా దానికి అది అందకపోవచ్చు, వేరే వాడు వచ్చి దాన్ని తీసేసుకోవచ్చు, బట్ దాని జీవితం అంతా దాన్ని సమకూర్చుకోవడంలోనే జరుగుతుంది. అదేవిధంగా మనుషులు కూడా జీవితాంతం ఏదో సాధిద్దాం, డబ్బులు చేసుకుందాం, ఇచ్చేసుకుందాం, అది చేసుకుందాం అనుకుంటూ అన్నీ ఎక్యుమిలేట్ చేసుకుంటూ గడుపుతారు, కానీ ఇదంతా దేనికోసం, నేను ఎవరిని అసలు అనే ఆత్మశోధనలోకి వెళ్ళరు. ఆ స్టేట్లో మధుకరిపోని చంపడం ఏమిటంటే ఆ స్థితి నుంచి ఓవర్కమ్ అయ్యి మనకి దేవుడు అనేది ఒకటి ఉన్నాడు, ఒక శక్తి ఉంది బేసికల్లీ, ఇదంతా టెంపరీ, ఆ శక్తిని మనం అర్థం చేసుకుందాము అనే ఆ యాటిట్యూడ్ రావటం ఆ మధుకైట సింబాలిక్ అనమాట. అందుకే మొదటి చరిత్ర ఏంటంటే తమస్సును ఓవర్కమ్ చేయడం, తమస్సును ఓవర్కమ్ చేసి లేజినెస్ ఓవర్కమ్ చేసి సాధన చేద్దాము అనే ఇంట్రెస్ట్ రావటం అది మొదటి చరిత్ర యొక్క లక్ష్యం. రెండో చరిత్ర ఏంటంటే రజస్సును ఓవర్కమ్ చేయటం. సో అది ఓవర్కమ్ చేసి సాధన చేసేవాడికి నేను ఏదో గొప్ప సాధన చేస్తున్నా, నేను సప్తశతి రోజు చదువుతున్నా, లేదా నేను రోజు ఫలానా హోమం చేస్తున్నా అనే అహంకారం ఉంటుంది. ఆ అహంకారాన్ని ఓవర్కమ్ చేయడం రెండో చరిత్ర అనమాట. అందుకే
అందులో మెయిన్ రాక్షసుడు మహిషాసురుడు. మహిష అంటే గొప్ప అని అర్థం. సో మహిషాసురుడు మనలో నేను చేస్తున్న చాలా గొప్ప పని, వెదర్ ఆ పని భౌతికమైన పని కానివ్వండి ఆధ్యాత్మికమైన పని కానివ్వండి, నేను చాలా గొప్ప జ్యోతిష్కుణ్ణి లేదా గొప్ప రాజకీయ నాయకుడిని, నేను గొప్ప యాంకర్ని, నేను గొప్ప సాధకుణ్ణి, ఈ విధమైన అహంకారం ఉండటం నా అహంకారానికి మహిషాసురుడు పర్సానిఫికేషన్, మూర్తిభావం అనమాట. ఆ మహిషాసురుడిని చంపడంతో అహంకారం పోతుంది. అహంకారం ఉంటే కానీ రజస్ వల్ల అహంకారం వస్తుంది. సో రజస్సును ఓవర్కమ్ చేయటం రెండో చరిత్ర. కానీ మూడో చరిత్ర అన్నింటిలోకి లాంగెస్ట్, అందులో బోల్డ్ చాప్టర్స్ ఉంటాయి. ఐ థింక్ 9 చాప్టర్లు అనుకుంటాను. మొదటి చరిత్ర 1 చాప్టరు, రెండో చరిత్ర 3 చాప్టర్లు, రెండో చరిత్ర 3 చాప్టర్లు, ఫైనల్ చరిత్రలో 9 చాప్టర్లు ఉంటాయి. చాలా లాంగ్, బోల్డ్ మంది రాక్షసులు ఉంటారు. సో అహంకారం ఓవర్కమ్ చేశాక కూడా అంతా ఒకటే అనే సమతుల్య భావం రీచ్ అవ్వటం చాలా చాలా కష్టం మనకి. అదేంటంటే ఫస్ట్ తమస్సు రజస్సు ఓవర్కమ్ చేశాక సత్వాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి. అది ఓవర్కమ్ చేసి నిర్గుణ స్థితిని పొందడం అనేది చాలా కాంప్లికేటెడ్. అది ఉత్తమ చరిత్ర అనమాట. అక్కడ ధూమలోచనుడు వీళ్ళంతా వస్తారు. ధూమలోచనుడు అంటే స్మోకీ విజన్ అనమాట. అంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే ఆ ఫీలింగ్ అది కన్ఫ్యూషన్ వల్ల వస్తుంది. కళ్ళకి మసక కమ్మి సరిగ్గా చూడలేకపోవటం ఎలాగో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ నాలెడ్జ్ని నేను అందిస్తున్నాను, లేదా నాకు ఇప్పుడు ఏదో దోమ కుడితే అబ్బా నా ఇక్కడ నిప్పుడుతోంది అని నాకు జరుగుతోంది, నేను చేస్తున్నాను అనే భావాలు, ఆ కర్తృత్వ భావం భోక్తృత్వ భావం, అది బేసికల్లీ ఆ కన్ఫ్యూషన్ వల్ల వస్తుంది. అంతా ఈశ్వరుడు మన ద్వారా వేరియస్ వెజస్ ద్వారా ఆయనే అనుభవిస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు అనే ఆ యాటిట్యూడ్ లేకపోవటానికి ధూమలోచనుడు సింబల్ అనమాట, మూర్తిభావం ఆ కన్ఫ్యూజన్కి. అలాగే రక్తబీజులను ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఏంటంటే కథ ప్రకారం వాడిని చంపితే రక్తపొట్టు నేల మీద పడి ఇంకో రక్తబీజులు వస్తాడు. సో మీరు వాడిని ఎంత చంపడానికి ట్రై చేసినా రక్తం నేల మీద చింతే కొద్దీ కొత్త కొత్త రాక్షసులు మళ్ళీ వచ్చేస్తూ ఉంటారనమాట. సో రక్తం అంటే బ్లడ్ అనేది ఒక అర్థం, రెండో అర్థం అటాచ్మెంట్, రక్తి బేసికల్లీ. సో రక్త బీజం అంటే అటాచ్మెంట్ యొక్క బీజం, దానికి విత్తనం. సో ఏ దేని వల్ల అయితే అటాచ్మెంట్స్ వస్తాయో అది రక్త బీజం. అదేంటి వాసన, మనలో ఇది మంచి ఇది చెడు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని మనకి కొన్ని సంస్కారాలు ఉంటాయి, కొన్ని వాసనలు. ఆ వాసనలు ఎంత సాత్వికమైనప్పటికీ కూడా ఆ వాసనల వల్ల మళ్ళీ 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 పుడుతూ ఉండాల్సి వస్తుంది. ఆ వాసనల్ని ఓవర్కమ్ చేయడం రక్త బీజాన్ని చంపడానికి సింబల్ అనమాట. ఫైనల్గా శుంభుడు నిశుంభుడు మమకారం అహంకారం, అంటే నాది అనుకోవటం, నేను అనుకోవటం, ఇవన్నీ నావి, అలాగే ఇది నేను అనే ఆ భావాలని మమకారం అహంకారం ఆర్ అస్తిత్వం బేసికల్లీ, దానికి ఆ ఇద్దరు రాక్షసులు సింబల్స్. వాళ్ళని చంపితే ఆ చంపిన సాధకుడు బేసికల్లీ అమ్మవారు వాడిని చంపడం దేనికి సింబల్ అంటే ఆ సాధకుడు నేను చేస్తున్నాను, ఇది నేను, ఇది నాది అనే భావన లేకుండా. అలాగని అన్ని వదిలేసేళ్ళమని కాదు. మన చాలా మంది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రగతి అంటే అన్నిటినీ వదిలేయటం, అన్నిటంటే చిరాకు తెచ్చుకోవడం అనుకుంటారు. ఆసక్తి విషయాసక్తి ఎంత ప్రాబ్లమాటికో, విషయాలంటే అసహ్యం, ఏహభావం కూడా అంతే ప్రాబ్లమాటిక్. ఎంత చూసేందుకు అసహ్యం కలిగించే విషయమైనా, లేదా ఎంత చూసేందుకు చాలా ఇది కావాలి అనిపించే విషయమైనా, రెండింటిని ఒకే విధంగా చూడగలిగిన స్థితి శ్రద్ధ. ఆ స్థితిని పొందటానికి చేసే సాధన ఎలా ఉంటుంది అనేది కథల రూపంలో చెప్పబడిగింది ఈ దుర్గా సప్తశతి అనమాట. సో దుర్గా సప్తశతి చేస్తే ప్రాముఖ్యత ఏమిటంటే ఆ చేసిన సాధకుడు కొంతకాలం పాటు ఫస్ట్ కథల్లాగా చేస్తాం, కథలు చదివి ఎవరో ఒక బ్రేవ్ లేడీ ఉంది ఆవిడ నన్ను కాపాడుతుంది అనే స్పిరిట్లో చేస్తాం, దట్ ఈస్ ఫైన్. అలా చేసి చేసి మనకి మన మీద కాకుండా అనురాగం వేరే దాని మీద వస్తుంది. ఒక ఒక కాన్సెప్ట్, ఒక అమ్మవారు ఉంది దుర్గాదేవి లేదా చండీదేవి, ఆవిడ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అందరు దుర్మార్గుల్ని చంపేసేసి మనకు అన్ని విజయం చేకూరుస్తుంది అనుకునే యాటిట్యూడ్తో మనం చేసే పనికి అంతో ఎంతో మనం ఫోకస్తో చేయగలుగుతాం. లేకపోతే ఏంటంటే నాకు ఇది కావాలి ఆమెనా సరే ఐఆమ్ రెస్పాన్సిబుల్ నేనే చేయాలి అనుకుంటే మన ఎఫర్ట్ డిస్పర్స్ అయిపోతుంది. అలా కాకుండా దేవుడి మీద భారం వేయటం, ఆవిడ నన్ను కాపాడుతుంది అనే ఆ ధీమా, అది మొదటి స్టేజ్. కానీ తర్వాత ఆవిడ చంపేది బయట రాక్షసులు కాదు, నాలోనే ఉన్నారు ఆ రాక్షసులు, వాళ్ళని చంపుతుంది అనేది తెలుసుకుని ఓవర్కమ్ చేయటం నెక్స్ట్ స్టేజ్. సో సాధనలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్నిట్లోనూ కూడా ఈ సప్తశతి ఉపయోగపడుతుంది. ఆ అమ్మవారు బేసికల్లీ మనకి ఎక్స్టర్నల్గా మనకున్న బాహ్య శత్రువుల్ని ఓవర్కమ్ చేసి లైఫ్లో బ్యాలెన్స్ తెచ్చుకోవటం, ఈవెన్చువల్లీ అంతఃశత్రువులను కూడా వాళ్ళని సంహరించి మనం బ్యాలెన్స్డ్ లైఫ్ పొందడానికి
మనకి ఉపయోగపడుతుంది. ఇది ఇప్పటిదాకా నేను చెప్పింది ఇండివిజువల్ మనుషుల గురించి చెబుతున్నాను. ఇదే విధంగా మీరు ప్రపంచం మొత్తాన్నో, దేశాన్నో, ఒక రాష్ట్రాన్నో, ఒక ఊరునో, గ్రామాన్నో, ఆర్ ఈవెన్ భూమి మొత్తాన్ని తీసుకుంటే అక్కడున్న అందరినీ కలిపి ఒక మనిషి కింద మూర్తి భావించవచ్చు. సో భూమి మొత్తాన్ని ఒక మనిషి కింద తీసుకుంటే ఆ మనిషి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ మనిషి చాలా అన్సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వల్ల ప్రకృతి నాశనం చెందుతోంది. ఈ విధంగా పోతే కొంతకాలం తర్వాత మనుషులు బతికేలాగా ఉండదు భూమి 50 ఏళ్ళ తర్వాత. సో ఆ మనిషి తనకున్న బాహ్య శత్రువులు, అంతఃశత్రువులను ఓవర్కమ్ చేసి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒక సమతుల్య స్థితిని పొందాలంటే దానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇండివిజువల్స్కే కాకుండా సంఘానికి కూడా ఉపయోగపడే సాధన ఇది. ఇంకోటి ఏంటంటే సప్తశతి చదవచ్చు, 700 శ్లోకాలు ఉంటాయి. ఆ 700 శ్లోకాలు చదవచ్చు, రోజు చదవచ్చు, లేదా వారానికి ఒకసారి చదవచ్చు, లేదా బ్రేక్ చేసుకుని చదవటం, ఒకేసారి చదవడం కుదరని వాళ్ళకి బాగా అలవాటు ఉన్న వాళ్ళకి గంటలో అయిపోతుంది. అలవాటు లేని వాళ్ళకి ఫస్ట్లో 6 గంటలు 7 గంటలు కూడా పట్టవచ్చు నెమ్మదిగా సంస్కృతం బాగా రాని వాళ్ళకి. సో దానికి బ్రేక్ చేసుకుని మొదటి రోజు ఒక చరిత్ర, రెండో రోజు ఇంకో చరిత్ర, అలా బ్రేక్ చేసుకుంటూ కూడా చదవచ్చు. ఎన్ని రోజులు పడితే 8 రోజులు, ఇప్పుడు 7 రోజులు పట్టింది అనుకోండి, 7 రోజులు చదివి మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకోసారి అలా చదవచ్చు. చదవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి హోమం చేయటం. హోమం ఏంటంటే, హోమం యొక్క విశిష్టత ఏంటంటే, మీరు ఋగ్వేదం తీసుకోండి, మొదటి శ్లోకమే అగ్ని మీద, అగ్ని మీదే పురోహితంతో మొదలవుతుంది ఋగ్వేదం. సో మనకి మన ఋషులు అగ్ని యొక్క ప్రాముఖ్యం మన ఋషులకి ఎప్పటి నుంచో తెలుసు. నిజం చెప్పాలంటే మన ఋషులే కాదు, మన సనాతన ధర్మంలోనే కాకుండా ప్రపంచం మొత్తం అగ్ని సాధన ఎప్పటి నుంచో ఉంది. మీరు సౌత్ అమెరికాకి వెడితే అక్కడ పెరూ, బ్రెజిల్, అర్జెంటీనా ఆ ఏరియాలో, చిలీ ఆ ఏరియాలో ఇంకా సివిలైజేషన్ ఉండేది ఒక 700 ఏళ్ల క్రితం, 700 ఏళ్ల క్రితం. ఆ ఇంకా సివిలైజేషన్లో వాళ్ళు రోజు అగ్ని సాధన చేసేవాళ్ళు. అలాగే నార్త్ అమెరికాలో ఇండియన్స్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఇండియన్స్, మన భారతదేశం వాళ్ళు కాదు, ఇక్కడ ఉండే ఇండియన్స్. వాళ్ళు 1000 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా హోమం చేస్తారు. హోమం అంటే వాళ్ళ పేరు వేరే, వాళ్ళ దేవతలను వాళ్ళు పూజిస్తారు. బట్ అగ్నిని ఆరంభించి అగ్నిలో దేవుడున్నట్టుగా భావించి అగ్నితో ఆహుతులేయటం అనే కాన్సెప్ట్ అన్ని మతాల్లో ఉంది. క్రిస్టియానిటీ రాకముందర యూరప్లో ఉండే ప్రీవియస్ స్లావిక్ రిలిజియన్స్లో, బాల్టిక్ రిలిజియన్స్లో, గ్రీకో రోమన్ రిలిజియన్స్లో, వాటిలో కూడా అగ్ని సాధన ఉంది, అగ్నిలో ఆహుతులేయటం. ఈ ఫారెస్ట్లో ఉంది ఇది. బేసికల్లీ అగ్నిలో, అగ్ని దైవానికి భూమి మీద ఉన్న స్వరూపం అనే కాన్సెప్ట్ అగ్ని ద్వారా. ఇప్పుడు శాస్త్రంలో చెబుతారు అగ్నిముఖావై దేవాహ అని, అంటే దేవతల్ని సాధించడానికి అగ్ని రూపంలో సాధించడం సులభం. వాళ్ళను ఒక బొమ్మలోనో, మట్టి లేదా లోహంతో చేసిన బొమ్మలోనో, లేక ఒక కలశంలోనో కూడా వాళ్ళని ఊహించుకోవచ్చు. కానీ అగ్నిలో ఊహించుకుంటే ఏంటంటే, అగ్ని మీరు మొదలుపెట్టంగానే దానికి ఇట్ హ్యాజ్ ఎ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్, దానికంటూ ఒక అంటే కదులుతూ ఉంటుంది, యానిమేటెడ్ అగ్ని. సో ఆ అగ్ని ద్వారా దేవతల్ని పిలిస్తే అగ్ని దేవతలకి మనతో కనెక్ట్ చేస్తాడు అనేది అందరికీ తెలుసు. ఆల్ సివిలైజేషన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ అందరికీ ఇది తెలుసు. ఎగ్జాక్ట్గా ఏం ప్రొసీజర్ చేస్తారు, ఏం దేవతలకు ఆహుతులు వేస్తారు, ఏ మంత్రాలతో వేస్తారు అనేది డిఫరెంట్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయి. కానీ అగ్ని ద్వారా దేవతలను రీచ్ అవడం అనేది వెరీ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఫర్ కొన్ని 1000 ఏళ్ళుగా వస్తుంది ప్రపంచంలో. సాధనకి అగ్ని ద్వారా కూడా, ఇప్పుడు చాలా మంది హోమం చేయాలంటే పురోహితుని పిలిపించుకుని చేయాలి అనుకుంటారు, అలా కూడా చేయించవచ్చు. బట్ ఏంటంటే, నేను ఒక ఉదాహరణ చెబుతూ ఉంటాను జనాలకి, మీకు ఆకలి వేస్తుంది అనుకోండి, మీరు ఉపవాసం ఉండి 6 నెలలకు ఒకసారో 7 నెలలకు ఒకసారో పంచభక్ష పరమాన్నాలు తింటే మీకు ఏది అరగదు, మీకు ఏమీ దానివల్ల బలం రాదు. అదే రోజు కాస్త పప్పన్నమో, లేదా కాస్త రోటీ దాల్లో కాస్త బేసికల్లీ రోజు తిన్నారనుకోండి, అలా బ్రెడ్ జాము రోజు తింటే మీకు దానివల్ల బలం ఎక్కువ వస్తుంది ఒకసారి పంచభక్ష పరమాన్నాలు తింటే కంటే. అదేవిధంగా సాధనలో ఒకసారి ఎప్పుడో 1 ఏడాదికి ఒకసారి పురోహితుని పిలిపించి హోమం చేయించడం కంటే, రోజు మీరు 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, పావుగంట అయితే పావుగంట, మీరు చిన్న హోమకుండంలోనో, లేదా హోమకుండంలో అవతే చిన్న గిన్నెలోనో మీరు అగ్నిని మొదలుపెట్టి సింపుల్ ఆహుతులతో మీరు హోమం చేస్తే రోజు, మీకు దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. రోజు ఏదైనా సరే, రోజు కానీ వారం కానీ రెగ్యులర్గా చేస్తే ఆ సాధన వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది. మంత్రాలు చదవడం కూడా ఉపయోగమే జపం చేయటం, కానీ దానికంటే ధ్యానం జపం కంటే కూడా హోమం 10 రెట్లు
విలువైంది అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఆడియన్స్, నా వెబ్సైట్ ఉంది holyfire.yoga, HOLYFIRE, హోలీ ఫైర్, ఒకే వర్డ్, నో హైఫన్ ఆర్ ఎనీథింగ్, holyfire.yoga అనే వెబ్సైట్ కడితే అక్కడ రకరకాల హోమాల మాన్యువల్స్ ఉన్నాయి, రకరకాల దేవతలు. ఇప్పుడు మీకు విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళు నరసింహస్వామి వీళ్ళు ఇష్టమైతే వాళ్ళు, లేదా దుర్గా, చండి, లలిత, అమ్మవాళ్ళు ఇష్టమైతే అమ్మవాళ్ళు, శివుడు, కాలభైరవుడు, మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు, రకరకాల దేవతల హోమాలు మీ అంతా మీరు చేసేందుకు. ప్రొసీజర్ వెరీ స్కేలబుల్, అంటే మీరు 5-10 మినిట్స్లో చేయాలనుకుంటే 5-10 మినిట్స్లో చేయొచ్చు, మీరు 2-3 గంటలు చేయాలంటే 2-3 గంటలు చేయొచ్చు. అలా స్కేలబుల్ ప్రొసీజర్తో ఆల్ అన్నెసరీ డీటెయిల్స్ అన్ని మినిమైజ్ చేసేసి ద రియల్లీ రిక్వైర్డ్ కంటెంట్ ఒక షేర్ యా వెబ్సైట్ ఉంది, అది చాలా మంది అది చూసి వాళ్ళిద్దరు వాళ్ళు మేమే తప్పకుండాను, అది మేమేమి మాకు ఆర్గనైజేషన్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చితే మీరు చేయొచ్చు, నచ్చపోతే మీరు వదిలేసేయచ్చు, మేమేమి ఎవరిని ఫోర్స్ చేయము, ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాళ్ళందరూ వాళ్ళు చేసుకునేందుకు రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇక ఇండివిజువల్స్ వాళ్ళ 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 వ్యక్తిగత లేదా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేయటం చాలా మంచిది. అది కాకుండా ఇలాంటి సమయాల్లో చుట్టూ ఉన్న సంఘం మొత్తం బాగుండాలి, ప్రపంచం మొత్తం మంచి ఈక్విలిబ్రియం, మంచి సస్టైనబుల్ పీస్ని పొందాలి అనే సంకల్పంతో చేయటం, అది ఇంకొక అది కూడా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ప్రపంచం కోసం బోల్డ్ మంది కలిసి చేయడం కూడా అలాగే ఇంపార్టెంట్. సో ఈ చండీ హోమం కలియుగంలో రకరకాల ఇబ్బందులు పోయి అంతా స్మూత్గా జరిగేందుకు, రకరకాల శత్రువులు, బాహ్యమైన అంతర్గతమైన శత్రువుల్ని ఓవర్కమ్ చేసి అన్నీ స్మూత్గా జరిగేందుకు కలియుగంలో చండీ హోమం చాలా ముఖ్యమైంది. ఒకసారి చేయొచ్చు లేదా నవచండి అంటారు, 9 సార్లు చేయొచ్చు, శతచండి 100 సార్లు, ఇలా సహస్ర చండి 1000 సార్లు, ఆయుధ చండి 10,000 సార్లు, ఇలా రకరకాలు ఉన్నాయి. అలా ఎస్త్రీ ఫౌండేషన్ వాళ్ళు, ఎస్త్రీ అంటే అది స్టాండ్స్ ఫర్ శ్రద్ధ సబరి సమిధ, మామూలుగా శ్రద్ధ సబరి చాలా మందికి తెలుసు, సాయిబాబా సిద్ధి బాబా గురించి తెలిసిన వాళ్ళకి శ్రద్ధ అంటే డివోషను, సబరి అంటే పేషెన్స్ అనమాట, రెండు పెర్సర్వెన్స్, పేషెన్స్ లేకపోతే సాధన ఫలించదు, శ్రద్ధ లేకపోతే సాధన ఫలించదు. మీరు చేసే ప్రొసీజర్లో టెక్నికాలిటీస్ మీరు బ్రేక్ చేసినా పర్వాలేదు, చాలా మంది ఏంటంటే భయపడుతూ చేస్తారు సాధన, దేవుడు ఏమి మీరు ఓ ఇక్కడ పెడతాం బదులు అక్కడ పెట్టావా, నేను నీ ఫలితం ఇవ్వను అనడు దేవుడు. ప్రొసీజర్ ఏంటంటే మన మైండ్ని ఫోకస్ చేసేందుకు ఒక టూల్ మాత్రమే. సో టెక్నికాలిటీస్ మీద ఫోకస్ కంటే శ్రద్ధ మోర్ ఇంపార్టెంట్, చేసి నిజంగా ఆ అగ్నిలోనో లేదా ఆ కలశంలోనో ఆ విగ్రహంలోనో దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆ నమ్మకంతో చేయటం మోర్ ఇంపార్టెంట్. సో అది శ్రద్ధ. సబరి అంటే చేయంగానే నాకు ఏం జరగలేదు అనుకోండి, మీరు ఏదో చాలా ఇబ్బందుల్లో ఉండి చేస్తే అయినా జరగలేదు అనుకోండి, ఏ నేను వారంగా చేస్తున్నా నాకేం జరగలేదని వదిలేస్తే ఫలితం లేదు, మీరు అయినా సరే దేవుడు నాకు ఎప్పుడో ఒకప్పుడు కరెక్ట్ టైం చూసి కరెక్ట్ ఇస్తాడు, నేను పేషెంట్గా చేస్తూ ఉంటాను అని చేస్తూ పోతే ఏదో ఒక రోజు మీరు ఆశించిన దానికంటే 10 రెట్లు ఫలితం ఇస్తాడు దేవుడు. ఆలస్యం చేస్తాడు కానీ ఇవ్వకుండా ఉండడు, అది సబురి, మీకు పేషెన్స్ ఉండాలి. మూడోది సమిధ. సమిధ అంటే బేసికల్లీ హోమంలో వేసే ఫైర్ వుడ్ ఆల్సో ఇంటర్నల్లీ ఇట్ ఈ సింబాలిక్ ఆఫ్ బేసికల్లీ సాక్రిఫైస్, లోపల ఉండే అగ్ని, మనకున్న వాసనలన్నింటినీ దహింపజేసే అగ్నికి వేసే ఆహుతి అనమాట సమిధ. సో ఈ మూడింటి పేరున ఎస్త్రీ ఫౌండేషన్ అని టెన్నెసీలో, అమెరికాలో ఉన్న టెన్నెసీ రాష్ట్రంలో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది మెంఫిస్ టెన్నెసీలో. సో వాళ్ళు ఒక గోశాల ఉంది వాళ్ళకి, ఆవుల్ని ఇండియాలో లాగా ఆవుల్ని ఇండియా ఆవుల్ని ఇక్కడ పోషించి వాటిని చక్కగా చూడటం, అది ఒక గోశాల ఉంది, ఒక దేవాలయం ఉంది. వాళ్ళు లక్షజండి చేయాలి ఈ నవరాత్రుల్లో, ఈ ఆస్పీషియస్ నవరాత్రులు, ఈ ప్రాబ్లమాటిక్ టైం ప్రపంచం, ఈ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ అన్స్టేబుల్ పీరియడ్ బిగినింగ్లో ఉంది ప్రపంచం, ఇలాంటి టైంలో చేస్తే సరైన దారి చూపిస్తుంది అమ్మవారు ప్రపంచానికి అనే సత్సంకల్పంతో పురుషోత్తం గారు, ప్రకాశ్రావు గారు వీళ్ళంతా కలిసి ఇది సంకల్పించారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా మీరు దానికి తోడ్పడగలిగితే ఆ విధంగా తోడ్పడితే దానివల్ల కూడా పుణ్యం వస్తుంది. అదే కాకుండా మీరు అక్కడ వాళ్ళకి ఏమీ వేరే విధంగా సహాయపడలేకపోయినా ఆ సమయంలో మీరు కూడా దుర్గాసప్తశతిని చదవడానికి ప్రయత్నిస్తే, చదవటమో లేదా పాఠం చేయటమో లేదా హోమం చేయటమో మీ అందరూ మీరు చేయడానికి ట్రై చేస్తే, ఆ విధంగా కూడా ఈ జరిగే హోమాగ్నిలో మీ వంతుగా మీరు సమిధ వేసినట్టు జరుగుతుంది.
ఓ గ్రేట్ ఓకే రియలీ గ్రేట్ సార్ అండ్ ఎస్త్రీ ఫౌండేషన్ వారికి పురుషోత్తం గారికి ప్రకాష్ రావు గారికి అండ్ పర్టికులర్ గా మీకు స్పెషల్లీ ఎందుకంటే సప్తసతి సాధన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు సో చాలా నీట్ గా క్లియర్ గా విషయం ఇది అని చెప్పగలిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి